హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, లోక్ సత్తా, వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయని ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మహాకూటమి ఏర్పడితే ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న విజయవాడలో మహాగర్జన, హిందూపురం, ఇచ్చాపురం నుంచి బస్సు యాత్రలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సోమవారం విజయవాడలో వామపక్షాలు, జనసేన ముఖ్య నేతల భేటీ అవుతున్నారు. ఈ భేటీలో వామపక్షాలు, జనసేన భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. కాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆదివారం సభ నిర్వహించారు. ఆ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి 15 సీట్లు రావడానికి ప్రధాన కారణం తమ పార్టీయేనని అన్నారు. 15 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన జిల్లా ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, మన డబ్బుతో మన ఓట్లనే కొని మనల్నే టీడీపీ నేతలు దోచేస్తున్నారని విమర్శించారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.